దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడుకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని, ఎప్పుడు కూడా బాగుండాలని మీకోసం అనునిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి మీరు చేస్తున్న ప్రార్థనలు, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, మీరు చెప్పేటువంటి ప్రతి మాట మమ్మల్ని ఎంతో ధైర్యపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది. అందరం బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభు మహాకృపను బట్టి మరి గడిచిన 2 దినాలుగా ప్రభునందు ప్రియులారా, మనం మారు మనస్సు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చూద్దాం, చూడండి. మూలవాక్యంగా అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆమె. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతి మా యేసయ్య, చదువుబడిన లేఖనాల ద్వారా ప్రభువ నాతో, ప్రియులైన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి, స్పష్టంగా బలపరచండి మమ్మను, మీ రాజ్య వ్యాప్తి కొరకై ఒక పాత్రగా వాడుకోనమని యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మహాకృపను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, గడిచిన 2 దినాలుగా మనం మారు మనసు అనేటువంటి అంశంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్రభు మహాకృపను బట్టి ఈ దినమందు ఆ మారు మనస్సు మనం పొందుకున్నాము. పొందుకున్న వ్యక్తి యొక్క జీవితంలో కనబడేటువంటి లక్షణాలు, ఒకటి అతడు చెడుతనాన్ని అసహించుకుంటాడు అని మొదటిగా నిన్న మనం నేర్చుకున్నాం. రెండవదిగా ప్రియులరా, మనలో మారు మనస్సు ఉన్నప్పుడు ఆ మారు మనసు ఏం చేస్తుందంటే మనలో హృదయములో గొప్ప మార్పుని, హృదయములో ప్రియ దేవుని బిడ్డలరా, రిపెంటెన్స్ విల్ గివ్ యూ ఎ బ్రోకెన్ హార్ట్, అంటే పగిలిన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరింపబడి కుమ్మరించుకునే విధంగా నీ హృదయాన్ని ప్రేరేపిస్తుంది, నీ హృదయాన్ని పగలగొడుతుందన్నమాట మారు మనసు అనేటువంటిది. రిపెంటెన్స్ విల్ గివ్ యూ ఎ బ్రోకెన్ హార్ట్. చదువుదాం, చూడండి. కీర్తనలు 51వ కీర్తన 1వ వచనం నుండి మనం 17 వచనాలలో గమనించినట్లయితే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో. ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు, తను ఒక గొప్ప మహారాజు. తను ఒకనొక సందర్భమందు ప్రియులరా ఓ భయంకరమైనటువంటి పాపాన్ని చేశాడు. అయితే ఎప్పుడైతే తనది చేసింది పాపము అని చెప్పి అతన్ని దేవుడు గద్దించాడో ప్రవక్త ద్వారా, అప్పుడు అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, ఆ పాపపు జీవితాన్ని ఒప్పుకుని విడిచిపెడుతున్నాడు. చదువుదాం, చూడండి ఆ వచనాలను. నేను చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాను స్పష్టంగా. ప్రత్యేకంగా 51వ కీర్తన తలకొట్టును మనం చూసినట్లయితే పైభాగం ఉంది, ఈ రీతిగా ఉంది. దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము. దేవా,
నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యందు నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నేను త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా నా రక్షణకర్త యగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుకని నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవుము. నీవు బలిని కోరు వాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు నేను ఈ 17 వచనాలను మీకు చదివి వినిపించాను అంటే, ప్రతి వచనంలో ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు యొక్క హృదయం, విరిగిన హృదయం, పగిలిన హృదయం దేవుని సన్నిధిలో మనకు కనబడుతూ ఉంది. అంటే అతనిలో మారు మనస్సు కలిగినప్పుడు, మారు మనస్సు పొందిన ఆ సమయంలో తను చేసింది పాపం, ఎంత ఘోరమైన పాపమో అనేటువంటిది తన కనులకు అర్థమయ్యే విధంగా ఆ కనువిప్పు కలిగించిన ఆ సందర్భమందు ప్రిలరా హృదయాన్ని ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన హృదయాన్ని బలిగా అర్పిస్తూ మాట్లాడుతున్నాడు. అంటున్నాడు కదా, అయ్యా మొదటిగా తను చేసిన పాపం అంతటిని, తన జీవితాన్ని, తన వాస్తవికతనంతటిని ప్రభు సన్నిధిలో చెప్పుకుంటున్నాడు. తర్వాత ఆ తప్పుని ఏదైతే ఉందో చేసిన ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రభువా నేను చేసింది పాపము, నేను ఘోర పాపిని, నీ సన్నిధిలో నేను నిలవకూడనటువంటి గొప్ప పాపాన్ని చేసి అయితే నన్ను మాత్రం దయచేసి నీ సన్నిధిలో నుండి త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయొద్దు, నాకు నువ్విచ్చిన ఆ రక్షణ ఆనందాన్ని కూడా నాలో నుండి తీసివేయొద్దయ్యా, దయచేసి నన్ను క్షమించు. మనందరికీ కూడా తెలుసు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకున్న ఒక మంచి గుడ్ హ్యాబిట్ ఏమిటంటే, ప్రతిరోజు వేకువజామునే లెగుస్తాడండి, పెందల కడనే లేచి ప్రార్థన చేసుకుంటాడు కదా. అలాంటి ప్రార్థన చేసే గొప్ప ప్రార్థనాపరుడైనటువంటి దావీదు ఏం చేశాడండి ఆ రోజు? దావీదు బెత్షెబతో పాపం చేసి ఆ రోజు ఎన్ని గంటలకు లెగిచాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? హీ వోక్ అప్ అట్ ఆఫ్టర్నూన్ టైమ్, మధ్యాహ్న కాల సమయమందు ఆయన, ఉదయం పూట కాదు మధ్యాహ్న కాల సమయమందు ఆయన నిద్రలో ఇచ్చాడని చాలా స్పష్టంగా బైబిల్ చెప్తూ ఉంది. ఆయన మధ్యాహ్న కాల సమయమందు నిద్రలేచి, అంటే తను ఎప్పుడు చేసే ఆ క్రమాన్ని, ఎప్పుడు చేసే ఆ ప్రార్థన జీవితాన్ని ఆ రోజు ఏం చేశాడంటే మర్చిపోయాడు, విడిచిపెట్టాడు. ఎప్పుడైతే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో క్రమంగా దేవుని యందు కలిగి ఉండవలసినటువంటి ఆ యథార్థమైన ప్రార్థన జీవితాన్ని లేదా ఆ భక్తిని మనం విడిచిపెడతామో, అప్పుడు 100% దెర్ ఈస్ ఎ ఛాన్సెస్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఫర్ యూ టు ఫాలన్ ఇన్ టు ది సిన్ ఆర్ టెంప్టెడ్ బై ది సాతాన్. అపవాది చేత శోధింపబడటానికి, ఆయన పాపంలో పడిపోవడానికి, తొట్టిల్లిపోవడానికి ఆ రోజు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వే తావిచ్చిన దాని అవుతావు, తావిచ్చిన వాడవవుతావు. కాబట్టి ఈ ఉదయకాల సమయం ముందు ఒకసారి మనం ఆలోచించేసినట్లయితే, గమనించినట్లయితే దావీదు జీవితాన్ని చూడండి. తను చాలా స్పష్టంగా కీర్తనలో ఉంది, బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతాన్ అనే ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రాశాడంటే ఈ కీర్తనని గద్దిస్తున్నాడు. అతన్ని వెంటనే ఒప్పుకున్నాడు, అయ్యా నిజమే ప్రభు, అని కృపతో నన్ను కరికరించు, ఇప్పుడు ఇది కొన్న దోషము పోవునట్లు నన్ను కడుగయ్యా, నన్ను నైనా శుద్ధీకరించు ప్రభువా, నా అతిక్రమం ఏంటో నాకు తెలిసింది, నా పాపము నా ఎదుటిగానే ఉంది, నీకు కేవలం నీకే విరోధంగానే పాపం చేశా. దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఎంత మంచి దేవుడు, ఎంత గొప్పవాడు ఆయన, ఎంత ఆయన హృదయం ఎటువంటిదో ఒకసారి చూడండి. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన ఎద్దుకు వచ్చాడు, ఈయన గొప్ప మహారాజు కదండి. అయ్యా ఒకవేళ నువ్వు బలిని కోరితే నేను నీకు అర్పించేవాడిని, కానీ నువ్వు బలిని కోరే దేవుడువు కానే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయనకి గొర్రెపోతూ, మేకపోతూ, పొట్టేళ్ళు, కోళ్ళు, కోళ్ళు రక్తాలు ఇవేవీ అవసరం లేదండి. ఈ మధ్య నేను విన్నాను మా విశ్వాసులు అంటూ ఉంటుంటే, ఒకనొక ప్రాంతంలో అంట ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్లేస్ నేమ్ కూడా నేను ఏమాత్రం కూడా నేను చెప్పాలని ఆశపడతలేదు, ఎందుకంటే అక్కడ జరుగుతుంది భయంకరమైన పాపం అది. ఒక పాస్టర్ గారు నేను చెప్పుకుంటూ ఒక వ్యక్తి చేస్తున్న పని ఏమిటంటే, ఆ విశ్వాసుల్ని పొట్టేళ్ళని అంట అండి, పొట్టేల్ని ముక్కుకోమంటున్నారు. నువ్వు పొట్టేల్ని ముక్కుకో, పొట్టేల్ని అందరికీ భోజనాలు కల్పించాలి. ఏదన్నా ఒక బలహీనత వచ్చిందంటే ఆ ఊరిలో ఎవరికన్నా ఆ వెళ్ళి, అమ్మ నువ్వు ఒక పొట్టేల్ని ముక్కుకో,
నువ్వేంటి ఒక జంతువును మొక్కుకో దేవునికి బలి ఇవ్వటానికి, మేము ప్రార్థన చేస్తాం దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, నువ్వు ఆ బలిని ఆ మాంసాన్ని నువ్వు అక్కడ ఏం చేయాలంటే అక్కడ అర్పించాలి. ఏంటి పొట్టేలిని అంట, కోడి లేదండి పొట్టేలే, గొర్రెపోతు లేదా మేకపోతు, దీన్ని మొక్కుకో. దేనికి అంటే నీకు స్వస్థత కావాలంటే, నీకు విడుదల కావాలండి. ఎంత భయంకరమైన పాపమండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పేరు చెప్పి ఏంటి ఇలాంటి పాపమైనటువంటి కార్యాలు. పాపం వాళ్ళకి గుడ్డిగా తెలియదు ఏంటంటే వాళ్ళకి కావాల్సింది స్వస్థత, విడుదల. పాపం వారు ఏం చేస్తున్నారు, వారి తాతకు మించి వారేమో పేదవాళ్ళు, వాళ్ళకి అంత స్థితి కూడా లేదు. లేకపోయినా వారు అప్పు చేసి ఆ గొర్రెపోతునో మేకపోతునో కొనుక్కొచ్చి దాన్ని మేపి ఆయన అడిగిన టైంకి అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూడండి ఎంత దరిద్రమైనటువంటి పని ఇది. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మెచ్చుతాడు ఇలాంటి వారిని బట్టి? ఆ నామానికి మహిమ కలుగుతుందా? ఆయన అడిగాడంటే మీరు బుద్ధిహీనులుగా గుమ్ముని వెంటనే గుడ్డిగా చేసేస్తున్నారు, అలా చేయకూడదు. దేవుని వాక్యమందు పరిశుద్ధ గ్రంథమందు స్పష్టంగా చూడండి, కీర్తనకారుడు గొప్ప మహారాజు దావీదు అంటున్నాడు, అయ్యా నీవు బలిని కోరేవాడవు కాదు, నీకు మేకపోతులు గొర్రెపోతులు కాదు, కోళ్ళు రక్తం కాదు కావాల్సింది, విరిగి నలిగిన హృదయం. చదువుదాం చూడండి 16 వచనం మంది అంటున్నాడు కదా, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేటి ఉదయకాల సమయమందు ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరుడు, ఆయనకు కావాల్సింది ఏమిటో తెలుసా? నీ విరిగి నలిగిన హృదయం. నీలో మారు మనసు ఉంది అనటానికి రుజువు ఏమిటో తెలుసా? విరిగి నలిగిన హృదయం నువ్వు కలిగిన వ్యక్తిగా జీవిస్తావు దేవుని సన్నిధిలో. ప్రార్థించే సమయమే కావచ్చు, పాటలు పాడే సమయమే కావచ్చు, నువ్వు ప్రార్థనకు వచ్చి ఏ పరిచర్య చేస్తున్నా విరిగి నలిగిన హృదయం అక్కడ ఒక అర్పణగా దేవుడికి అర్పింపబడే విధంగా నేను నువ్వు తగ్గించుకుని ప్రభు సన్నిధిలో కనబడతావు. అయితే మరొక వ్యక్తిని మనం గమనించినట్లయితే, ఇదే విషయంలో మరొక వ్యక్తి, తనెవరో కాదు ప్రియులరా, యేసయ్యకి ఎంతో ఇష్టమైనటువంటి శిష్యుడు, ప్రేమించినటువంటి వ్యక్తి పేతురు. యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువుకు అప్పగింపబడటానికి ముందు, సైనికులు ఆయన ఎద్దుకు రావడానికి ముందు యేసయ్య అప్పటికే చెప్తాడు పేతురుతో, పేతురు ఇదిగో కోడి కుయ్యకు ముందు తెల్లవారేలోపు ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతావు, నేను ఎవరో తెలియదని చెప్పానంటే అస్సలయ్యా నా ప్రాణం పోయినా కానీ నేను అలాంటి పని చేయను అంటాడు. అలాంటి ఆ సందర్భం మందు ప్రియ దేవుని బిడ్డలారా, సైనికులు వచ్చి ఆయనను పట్టుకుంటున్న ఆ క్షణంలో, కోడి కూస్తున్న అదే సమయానికి అప్పటికే 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయన శిష్యుని కాదు అంటూ 3 సార్లు ప్రియ దేవుని బిడ్డలారా పేతురు బొంకుతాడు. ఎప్పుడైతే ఆయన ఆ విధంగా బొంకుతాడో, కోడి కూసిద్దో, ఆ క్షణమందు ఏసయ్య ఒక్కసారిగా పేతురును చూచిన మరుక్షణం, ఆయన చూపులు ఆయనను తగిలిన మరుక్షణం, అతని గుండె పగిలిపోద్ది, బద్దలైపోద్ది ప్రియ దేవుని బిడ్డలారా. చదువుదాం చూడండి, లూకాసు వార్తలో ఉంది స్పష్టంగా, లూకాసు వార్త 22వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా చదువుదామా. లూకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇంకో 61వ వచనం నుండి నేను చదువుతున్నానండి. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచును, 59వ వచనం నుండి మనం చదువుదాం, ఇంచుమించు ఒక గడి అయినను తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలీయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూర్చాను. మనం గమనించినట్లయితే ఈ సందర్భం ఇక్కడ మనకి ప్రియ దేవుని బిడ్డలారా 56వ వచనం నుండి మనకి కనబడుతూ ఉంది పేతురు విషయంలో. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి నేను అతన్ని ఎరుగుననెను. మరికొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి నేను కానెను. ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలీయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి నువ్వు చెప్పినది నాకు తెలియదనెను. ఇప్పటికెన్నేనేయండి 3 సార్లు ప్రియులరా, అప్పుడు
అతడు ఇంకా మాట్లాడుచుండగా వెంటనే కోడికిస్తుందంట. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచును గనుక, పేతురు నేను కోడి కూయక మునుపు నువ్వు ముమ్మారు నన్ను ఎరుగునందువని ప్రభువు తనతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, రొమ్మలు కొట్టుకుని అయ్యా ఏడ్చాడు అంటే అర్థం చూసుకోనండి, ఆయన చూపు ఏమి చేసిందంటే, ఏసయ్య చూపు ఎప్పుడైతే పేతురు కన్నులకు ఆయన దృష్టికి కనబడిందో వెంటనే తనకు అర్థమైంది తన పాప రోత జీవితము, తన అబద్ధపు జీవితము, అయ్యా ఇరుగు నాయన ఎవరూ తెలియదు అని చెప్పి 3 సార్లు మాట్లాడాడు. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా హృదయపూర్వకంగా ఏసయ్య నమ్ముకున్న వ్యక్తి అయితే, నువ్వు ఎప్పుడైతే ఏసయ్యని నిజమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ నజరైన ఏసయ్య సన్నిధిలోనికి వస్తావో, ఆయన చూపు నీ మీద పడిన మరుక్షణం నీ కళ్ళ ముందు ఏమవుతుందో తెలుసా, నీ పాపం వచ్చి కనపడింది. నువ్వు ఎంత ఘోర పాపివో నీ స్థితి బాహాటంగా ఒక తెరచిన పుస్తకంలాగా నీకు కనపడింది. ఆ క్షణంలో నువ్వేం చేయాలో తెలుసా, పేతురు రొమ్ములు కొట్టుకొని సంతాపపడి బిగ్గరగా ఏడ్చినట్లుగా ఆనాడు దావీదు చేసిన పాపం విషయంలో పశ్చాత్తాపము చెంది ఆ బత్షెబను బట్టి తను చేసినటువంటి ఆ జారత్వము క్రియను బట్టి ఎలాగైతే తను పశ్చాత్తాపం చెంది, ప్రభువా నన్ను క్షమించయ్యా, హిస్సోపుతో నన్ను కడిగయ్యా, నన్ను నీ సన్నిధిలో నుండి త్రోసివేద్దునైనా, నాలో ఉన్న ఆ రక్షణ ఆనందాన్ని ప్రభు నాలో నుండి తీసివేయొద్దు అని చెప్పయ్యా అని బ్రతిమాలుకున్నాడు. అలా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనం మనలో అందరిలో ఈ అనేటువంటి ఈ గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విధంగా మనం బతిమాలుకోవాలి. విరిగి నలిగిన హృదయం అనేటువంటిది ఏం చేస్తుందంటే, నీవు మారు మనస్సు పొందిన వ్యక్తివి అని ఇతరులకు తెలియచేస్తుంది. నీకు విరిగి నలిగిన హృదయం అనేది ఉంటే నీలో మారు మనసు ఉన్నట్టే. 1, మారు మనసు కలిగిన వ్యక్తి చెడుతనాన్ని అసహించుకుంటాడు. 2, మారు మనసు కలిగిన వ్యక్తి ప్రియులర ఏం చేస్తాడండి, ఆయన విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉంటాడు. రిపెంటెన్స్ విల్ గివ్ యూ బ్రోకెన్ హార్ట్. అలాగే 3, ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యానుసారంగా చూసినట్లయితే, రిపెంటెన్స్ బ్రేక్ ది ప్రాక్టీస్ ఆఫ్ సిన్. చూద్దాం చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ఒకసారి దేవుని వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక వాక్యాన్ని 5:17 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5:17 కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5:17 మనం చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. అదేవిధంగా మనం సామెతల గ్రంథము 16:17 కూడా చదువుకుందాం. సామెతల గ్రంథము 16:17 చదువుదాం. దయచేసి చూడండి, సామెతల గ్రంథం 16:17, చెడుతనము విడిచి నడుచటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును. మరొక వచనాన్ని కూడా చదువుకుందాం, లూకస్వార్త 3:8. లూకస్వార్త 3:8. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొను మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అలాగే మత్తయి సువార్త 3:7-12 చదువుకుందాం. మత్తయి సువార్త 3:7-12. అతడు పరిసయ్యులలోను సద్దూకాయలలోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను మీకు నేల బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆమెన్. హల్లెలూయా.
మూడవదిగా ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మారు మనస్సు అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాపపు క్రియలన్నింటినీ కూడా ఏం చేస్తుందంటే, చెడుతనం అంతటినీ కూడా బ్రేక్ చేస్తుంది. అంటే ఆ వారిలో ఉన్న ఆ పాపాన్ని అంతటిని కూడా తొలగించేస్తుంది, విరగొట్టేస్తుంది, పారద్రోలేస్తుంది బయటకి. మారు మనసు అనేటువంటిది నీలో కలిగిన ఆ మరుక్షణం నువ్వేం చేస్తావంటే, ఏమాత్రం కూడా ఇంకా పాపం చేయడానికి ఇష్టపడవు, చెడుతనాన్ని అసహించుకుంటావు, రెండవదిగా విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉంటావు, మూడవదిగా నీలో ఉన్న ప్రతి పాప బంధకము కూడా, ప్రతి చెడుతనం అనేటువంటి ఆ బంధకములనే కట్టలన్నీ కూడా ఏమైపోతాయి అంటే తెగిపోతాయి. చూద్దాం ఇక్కడ మనం చదువుకుని వచనాలలో ప్రత్యేకంగా గమనించినట్లయితే, ఒకరు కనబడుతున్నారు. ఎవరండి వీరు? మతాధికారులు. ఎవరండి? మతాధికారులు, పరిసయ్యులు. వీళ్ళకి దేవుని వాక్యం తెలుసా అంటే మనకంటే బాగా తెలుసు, చాలా బాగా. ఎంత బాగానంటే ప్రియులారా, వారు చిన్ననాటి నుండి కూడా ధర్మశాస్త్రం అంతటిని, మోషే ధర్మశాస్త్రం అంతటిని అవలీలగా కంఠస్థ చేసి ఉంటారన్నమాట. కంఠస్థగా నోటితో అవలీలగా చెప్పేస్తారు, ఎక్కడ కూడా పొల్లు పోకుండా. అలాంటి స్థితిని కలిగినటువంటి వీరు యేసుక్రీస్తు ప్రభు ముందుకు వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో, అలాగే బాప్తిస్మం పొందుకోవడానికి బాప్తిస్మం యెహోవా యొద్దకు వచ్చిన సందర్భంలో, వారు ఎదుర్కొంటున్న మాట ఒక్కటే, దేవుని నోట నుండి కానీ యెహోవా నోట నుండి కానీ ఒకటే, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి. వీళ్ళు చెప్తున్న మాట ఏమంటే, మతాధికారులు అంటున్నారు, మేము ఎవరం? అబ్రాహాము సంతానం, మాకు బాప్తిస్మంతో పని లేదు, మాకేమి పని లేదు, మేము బాప్తిస్మం పొందాల్సిన పని లేదు, మాకు మారు మనసు పొందాల్సిన పని అంతకంటే లేదు. కారణం ఏంటంటే, మేము అబ్రహాము సంతానం, ఇంకొకటి మాకు సున్నతి ఉంది. ఏముంది? సున్నతి ఉంది, మేము యూదులం కాబట్టి మేము రక్షింపబడతాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు వారు సున్నతిని గురించి అబ్రహాము పిల్లలమని చెప్పుకుంటూ గర్వపడుతుంటే, నేటి దినాల్లో చాలామంది మా నాన్న పాస్టర్ గారు, లేదా నా భర్త పాస్టర్ గారు, లేదంటే నేను కూడా వాక్యాన్ని చెప్పగలను, నేను కూడా బాగా పాటలు పాడగలను, నాకు ప్రార్థన చేయటం వచ్చు, నేను 30-40 సంవత్సరాల నుండి దేవుని సన్నిధిలోకి వెళుతున్నా, నాకు ఇంకా మారు మనసు పొందాల్సిన అవసరమేమీ లేదు అనుకుంటున్నాను. నువ్వు గనక ఉంటే, ఒకవేళ పాపాన్ని నీలో పెట్టుకుని, పాపపు క్రియలను నీలో నాలో ఉంచుకుని గనక జీవిస్తూ గనక ఒకవేళ కఠిన హృదయంతో నువ్వు ఉంటే, నీతోనే దేవుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ మూలంగా దేవుని నామానికి మహిమ కలగట్లేదు. అబ్రాము సంతానమని చెప్పుకుంటున్న మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే తెలుసా, ఆ అబ్రహాము సంతానమని చెప్పుకునే మీరు అబ్రహాము చేసిన క్రియలు చేయాలి. అబ్రహాం ఎలాగైతే దేవుణ్ణి నమ్మాడో, ఆయన మీద ఆధారపడ్డాడో, విశ్వాసం ఉంచాడు, వీరు అలా ఉండాలి. వీళ్ళు వాక్యం అయితే తెలుసు, మాటపూర్వకంగా తెలుసు, కానీ క్రియలలో కలిగి లేరు. వారు మతాధికారులు, వారు ప్రకటిస్తున్నారు కానీ వారి జీవితాల్లో కలిగి జీవించట్లేదు. నేటి ఉదయకాల సమయం అందు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఒక స్పష్టమైనటువంటి ఒక విషయం ఏమిటంటే, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పినట్లుగా, పాతవన్నీ గతించిపోయినవి, ఇప్పుడు అన్నీ కూడా క్రీస్తునందు సమస్తము కూడా కొత్తవయ్యాయి. నీవు నేను మన పాత జీవితం ఏదైతే ఉందో, రోత జీవితం ఏదైతే ఉందో, ఆ పాపపు క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి క్రీస్తునందు నూతనమైన సృష్టిగా, క్రొత్తవిగా ఆ ప్రభు కొరకు జీవించాలి. అంటే మారు మనసు మనలో ఉంది అనటానికి చెడుతనాన్ని అసహించుకుంటాం, రెండవదిగా విరిగి నలిగిన హృదయంతో ఉంటాం, మూడవదిగా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాపపు బంధకాలను, చెడుతనపు కట్లన్నింటినీ కూడా విరిచివేయబడి, విరవబడి, అంటే వాటన్నింటినీ కూడా విడిపించుకుని ప్రభు కొరకు నూతనంగా జీవించడానికి ఆ వ్యక్తి సిద్ధపడతాడు. దాని అర్థం ఏమిటంటే, అతడు మారు మనసును కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అని వీటి ద్వారా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. చూద్దాం, నాలుగవదిగా మారు మనస్సు కలిగినటువంటి ఒక వ్యక్తి జీవితంలో, మారు మనస్సు కలిగినటువంటి ఒక వ్యక్తి జీవితంలో నాలుగవదిగా ఉండేటువంటి ఒక లక్షణం ఏమిటంటే, రిపెంటెన్స్ ఈజ్ ద మిస్సింగ్ లింక్ దట్ కంప్లీట్స్ సాల్వేషన్. ఒక వ్యక్తిలో రక్షణ అనేటువంటి దానిని సంపూర్ణము చేయటానికి, నీలో నాలో ప్రతి మనిషిలో రక్షణ పరిపూర్ణం చెందాలంటే, రక్షణ సంపూర్తిగా నెరవేర్చబడాలంటే, రక్షణ కార్యం, దేవుని యొక్క రక్షణ, ఈ మారు మనస్సు అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఒక లింక్ అండి. ఇది అంటే ముఖ్యమైనది, ఇది ఇది మిస్ అవుతుంది, ఇది ఉండట్లేదు.
చదువుదామ. పరిశుద్ధ గ్రంథం నుండి లూకస్ వార్త 13వ అధ్యాయము 1-5 వచనాలను చదువుదాం. చూడండి, లూకస్ వార్త 13వ అధ్యాయము 1-5 వచనాలను. పిలాతు గలిలయైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగాయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయ అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీరుతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయంలోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అలాగే మరొక వచనాన్ని కూడా చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మనం చదివినట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరుడ సహోదరి, నేటి ఉదయకాల సమయమందు నా ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరి విషయం ఏదైతే ఉందో, ఈ మారు మనస్సు అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదంటే, ఎందుకు నువ్వు పొందాలి అంటే, నీ రక్షణను నా రక్షణను పరిపూర్తి దేవునిలో చేసే ఒక గొప్పమైన ముఖ్యమైనటువంటి లింక్. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ లింక్ విచ్ విల్ అకంప్లిష్ ఆర్ కంప్లీట్ ద సాల్వేషన్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ బై యువర్ ఫెయిత్ ఇన్ జీసస్. యేసు నందు నువ్వు ఇచ్చిన విశ్వాసము ద్వారా నువ్వు పొందుకున్న ఆ రక్షణను సంపూర్తి చేయడానికి ఒక ముఖ్యంగా అనుసంధానం చేసే ఆ నెరవేర్చే ఒక ముఖ్యమైన సూత్రం విషయం మారు మనసు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చదువుకున్న విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా ఆ జనులతో అంటున్నాడు, అక్కడ గోపురము పడి 18 చనిపోయారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, నిజంగా వీళ్ళు ఏదో పాపం చేశారు, గొప్ప అపరాధం చేశారు, వారు మంచివాళ్ళు కాదు కాబట్టే ఆ మందిరం కూలి చచ్చిపోయారు, మనం వాళ్ళకంటే గనులు అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే వాళ్ళతో దేవుడు అంటున్నాడు, మీరు ఒకవేళ వారికంటే గనులు అనుకుంటే, మీతో నేను అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి, మారు మనసు పొందండి. అంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది ఏసే నమ్ముకున్న బిడ్డలు కూడా ఏమనుకుంటున్నారంటే, మొన్న కోవిడ్ వచ్చి చనిపోయిన విషయాలే కానీ, ఇంతకుముందు ఏదైనా ప్లెగ్ అనేటువంటి వ్యాధి కానీ, ఏదైనా అనుకోకుండా ఏదైనా విపత్తు జరిగి చనిపోయినప్పుడు ఏసే నమ్ముకున్న బిడ్డలు, లేదా సేవ చేస్తున్న బిడ్డలు, మరొక సేవకుడైనా మరొక విశ్వాస అయినా వారి గురించి ఇలా తప్పుగా అనుకోకూడదు. వారు ఏదో పాపం చేశారు, వారు మనకంటే తక్కువ, వారు మనకంటే వారు మనమే వాళ్ళ మీద బెటర్ కాబట్టి మనం బ్రతుకున్నాం అంటే అది చాలా మూర్ఖత్వం. తప్పది. నిజంగా నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప, నువ్వు ఉనికి కలిగి ఉన్నావంటే, చలించుచున్నావంటే, అది దేవుడు నీ పట్ల ఉంచిన ఒక ప్రణాళిక, ఒక కృప. మరి దాన్ని నీవు నేను మనం ఏం చేయాలంటే, మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలాలు, అంటే చెడుతనాన్ని అసహించుకుంటూ విరిగి నలిగినటువంటి హృదయాన్ని కలిగిన వారమై, పాపపు క్రియలను బంధకాల నుండి విడిపించబడి, ఆఖరిగా మన యొక్క జీవితాలలో ప్రత్యేకంగా రక్షణను సంపూర్తి చేసే ఈ మారు మనస్సు అనేటువంటి విషయాన్ని మనం పొందుకోవాలి, కలిగిన వారంగా మనం జీవించాలి. ఎందుకు ఇది పొందుకోవాలి అంటే, నా చిన్ననాటి నుండి నేను వింటున్నానండి ప్రభు మహాకృపను బట్టి. ఇప్పుడు నాకు 31 సంవత్సరాలు. ఈ 31 సంవత్సరాలలో నేను ఊహ తెలిసినప్పటి నుండి, 7 సంవత్సరాల నుంచి నేను వింటున్నా. మా పాస్టర్ గారు బోధిస్తున్నప్పుడు, ఏసఐ రాకడ సమీపంగా ఉంది, ఆయన రాకడ సమీపంగా ఉంది, మారు మనసు పొందని ఏంటి, మరి సమీపంగా ఉందో సమీపంగా ఉంది అంటున్నా. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఆయన రాకడ రావట్లేదేంటి, ఇంకా ఆయన రావట్లేదేంటి, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు, అసలు ఆయన వస్తాడా రాడా అని అనుకుంటున్న స్థితిలో కనుక నువ్వు ఉంటే, నేను ఒకప్పుడు అనుకునేవాడిని. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీతోనే తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమిటో తెలుసా? ఆఖరికి మనం చదువుకున్న పేతురు రాసిన 2వ పత్రికలు చాలా స్పష్టంగా పేతురు చెప్పాడు కదా, ఏమనంటే 3:9 ఆయన ఆలస్యం చేయటం, ఆయన చేసిన వాగ్దానం పట్ల ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఒక్కడు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టమో లేదు,
ఎందుకంటే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి మనిషిని కూడా తన స్వరూపం ఇచ్చి తన పోలిక చొప్పున సృష్టించుకున్నాడు ఆయన ప్రేమతో. అంతటా అందరూ మారు మనస్సు పొందాలని, అందరూ కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడు, లోక రక్షకుడు, ఆయన తప్పితే ఈ లోకమందు మన పాపమును క్షమించే శక్తి ఏ ఒక్కరికి కూడా లేదని తెలుసుకునే వరకు ఆయన ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు నా ప్రియ సహోదరుడ సహోదరి, ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు, నేడో రేపో ఏ గడియో మనకు తెలియదు. కాబట్టి ఏ ఒక్కరము కూడా మనం గ్రాంటెడ్గా అడ్వాన్స్గా తీసుకుని ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు మన పట్ల చూపిస్తున్న సహనాన్ని బట్టి నువ్వు గనక తక్కువ చేసి దేవుని సన్నిధిని గనక లక్ష్య పెట్టక ప్రభు మార్గాన్ని విడిచిపెట్టి భక్తిహీనుడుగా గనక తిరుగుతుంటే మారు మనసు లేకుండా ఒక్కసారి ఆగి ఆలోచించు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ దేవుడు నేటి ఉదయం అందు నిన్ను నన్ను మన నుంచి కోరుకుంటుంది ఏమంటే మారు మనసు పొంది దానికి తగిన ఫలాలు ఫలించమని. ఆ విధంగా ఫలభరితమైన ప్రభు కొరకు జీవితాలను మనం జీవిద్దాం. అటు విధంగా జీవించే బుద్ధి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేటి ఉదయకాల సమయం మంది వాక్యం అన్న ప్రతి బిడ్డకి కూడా దయచేయునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రీషియస్ ప్రేయర్స్. థ్యాంక్ యూ.